హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 5లో ఫైనల్ వీక్లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో చూసేద్దాం. ఇక నిన్న ప్లే చేసిన జర్నీ వీడియోస్ అంటే షన్ను సన్నీ వీరిద్దరూ టాప్ 1-2 ప్లేస్కి పోటీ పడుతున్నారు కాబట్టి వీరిద్దరు జర్నీ వీడియోస్ అనేది ఓటింగ్పై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. సో ఓటింగ్లో అయితే చాలా మార్పు వచ్చింది. మీకు ఇప్పుడు పర్సంటేజ్ వైజ్ నేను ఇక్కడ ఇస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్ తర్వాత సన్నీకి ఓటింగ్ చాలా పెరిగింది. 52% తనైతే టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. సన్నీ ఏవి చూసిన తర్వాత న్యూట్రల్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అయ్యి ఓటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ప్లేస్లో అయితే షన్ను 32% ఉన్నాడు. షన్ను ఏవి కూడా అందరి ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగానే ఉంది. ఎందుకనంటే సిరి షన్ను వీరిద్దరి మధ్య ఉన్న బ్యాడ్ ఒపీనియన్ని కూడా ఆ వీడియో చూసిన తర్వాత కొంచెం పోయే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఇక శ్రీరామ్ చంద్ర 10% తనైతే 3rd ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ శ్రీరామ్ చంద్రకి ఓటింగ్ తగ్గినట్టు కాదండి, ఇక్కడ టాప్ 1-2 ప్లేస్లో ఉన్న ఇద్దరికి ఓటింగ్ పెరిగిన కారణంగా రిమైనింగ్ కంటెస్టెంట్స్కి చాలా తక్కువ ఓటింగ్ అనేది కనిపిస్తుంది. ఇక మానస్ అయితే 4%తో 4th ప్లేస్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ అయితే 5th ప్లేస్లో సిరి 2% ఓటింగ్తో ఉంది. ఇక ఎవరి ఓటింగ్ అయితే వాళ్ళకి జరుగుతూ ఉంది. నిన్న ఎపిసోడ్ తర్వాత సన్నీకి షన్నుకి వీరిద్దరి ఓటింగ్ అయితే హై లెవెల్లో ఉంది. ఇంకా ఈ రోజు ఈవినింగ్ అయితే ఇంకా ఓటింగ్లో చేంజెస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక సిరి ఏవి ఈరోజు ప్లే చేసిన తర్వాత సిరికి ఏమన్నా ఓటింగ్ పెరుగుతుందేమో చూడాలి. ఇక ఇక్కడ చూసుకుంటే మనకి టైటిల్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇంకా ఓటింగ్ అయితే 3 డేస్ మాత్రమే టైం ఉంది. అంటే ఈ రోజుతో కలుపుకుంటే మీరైతే తప్పకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని గెలిపించాలంటే మాత్రం ఓట్ చేయండి. అలాగే మిస్డ్ కాల్స్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ని నాకు ఇవ్వండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.